Hi friends, namaste. Nenu mee creative sister ni ee roju vachesi chikkudukaya tho andi meeku curry chupistunnanu. Chala simple and easy and healthy kuda. Oka pan teeskoni andulo oka spoon oil veskunnanu. Oka full spoon veskunnanandi. Oil veskunnaka andulo pop dinsulu veskunnanandi. Aavalu, jilakara, minapappu avi vesesanu. Tarvata andulo koncham oka end mirapakayini veskuntunnanu. ఎండు మిరపకాయ తుంచి వేసేస్తున్నాను. ఈ చిక్కుడుకాయలు విత్తనాలు ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. కరివేపాకు వేసాను, విత్తనాలు కొంచెం చిక్కుడుకాయలు లావుకోవండి, ఉడకపెట్టేశాను. కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టేశాను నేను, అంటే వాటర్ ఏం పడేయలేదు. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక రైస్ కుక్కర్లో ప్లేట్ పెడితే అన్నం పెడతాను, ఇన్స్టెంట్ పాట్లో అన్నం పైన ఈ బీన్స్ పెడతానండి, ఈ చిక్కుడుకాయలు పెడతాను. అంతే, ఇంకా నేనేం వాటర్ వేయను, అవి ఆవిరికి స్టీమ్ అయినట్టే ఉడికిపోతాయి, కుక్ అయిపోతాయి. సాల్ట్ వేసాను. విత్తనాలు కొంచెం లావుగా ఉంటే తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ చిక్కుడుకాయకి. కొంచెం షుగర్ వేసాను. ఇది స్వీట్ అండి, స్వీట్గా చేస్తున్నాను. బెల్లం అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో మీరు షుగర్ బదులు. నా షుగర్ వచ్చేసి ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ వచ్చేసి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది పసుపు వేసాను. తర్వాత పప్పుల పొడి అండి. ఆల్రెడీ ఛానల్లో పోసేసున్నామండి పప్పుల పొడి అని. పప్పుల పొడి వేసాను కొంచెం. దీన్ని పుట్నాల పొడి అంటారు. తర్వాత ఇందులో కొంచెం కారం వేస్తున్నానండి, వెల్లుల్లి కారము, అంటే ఎండు కారము, ఉప్పు, గార్లిక్, మిక్సీ పట్టిన పౌడర్ వేసిన. ఇది ఆప్షనల్ అండి, అంటే నాకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని ఇది యాడ్ చేశాను. ఇది మీకు అంత స్పైసీ వద్దు. పప్పుల పొడిలో ఆల్రెడీ, పుట్నాల పొడిలో ఆల్రెడీ కారం ఉంటుంది, అది సరిపోతుంది అనుకుంటే ఓకే అండి. నాకు సరిపోతుందని చెప్పి నేను యాడ్ చేశాను. ఇది చూసుకోండి, బాగా మిక్స్ చేశాను. అంతే అండి, ఈజీ అయిపోతుంది. అంతే, చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు చేసి నార్మల్ దానికంటే కూడా. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. చూడండి, రెడీ అయిపోయినాయి. విత్తనాలు కూడా బాగా లావుగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే విత్తనాలు బాగుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా, ప్రోటీన్స్ అంతా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.